భాష. టాలీవుడ్ లో టాప్ కామెడియనే కాదు మల్టీ టాలెంటెడ్ గా పేరున్న వ్యక్తి. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన సినీ రంగంలో అందనంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. దాదాపు 1100 సినిమాలతో రికార్డులు సృష్టించిన ఆలీ 2019 ఎన్నికలకు ముందు రాజకీయ నేత అవతారం కూడా ఎత్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఊరించి చివరకు వైసీపీలో చేరిన ఆలీ జగన్ తరపున సీరియస్ గా ప్రచారం కూడా చేశాడు. జగన్ సర్కార్ ఏర్పడ్డాక 2.5 ఏళ్లుగా సైలెంట్ గా ఉన్న ఆలీ ఇప్పుడు హఠాత్తుగా గొంతు విప్పాడు. తనకు జగన్ మంత్రి పదవిస్తే ఆనందమంటూ ఆలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీలో సీరియస్ గా చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఆలీకి జగన్ నిజంగానే మంత్రి పదవి ఇవ్వబోతున్నారా, లేకుంటే నామినేటెడ్ పోస్టుతో ఆలీని అడ్జస్ట్ చేస్తారా? మంత్రివర్గ మార్పుపై సీరియస్ గా చర్చ నడుస్తున్న సమయంలోనే ఆలీ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. రాజమండ్రిలో అతి సాధారణ కుటుంబంలో జననం. కళలపై చిన్నతనం నుంచి ఉన్న ఆసక్తి ఆలీని సినిమాల వైపు వచ్చేలా చేసింది. ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ కంట్లో పడిన తీరు ఆలీ కెరీర్ను మలుపు తిప్పింది. ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీకి భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోకచిలుక సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. అప్పటి నుంచి ఆలీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆలీకున్న ప్రత్యేక మేనరిజమ్స్ ఇండస్ట్రీలో తనను కామెడియన్ గా నిలబెట్టాయి. స్టార్ కామెడియన్ గా ఆలీ పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే హీరోగా కూడా ఆలీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. దాదాపు 1100 సినిమాల్లో కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఆలీ ఖాతాలో పలు అవార్డులు రివార్డులు వచ్చి చేరాయి. ఇక ప్రస్తుతం బుల్లి తెరపై కూడా పలు ప్రోగ్రాముల్లో ఆలీ తన సత్తా చాటుతున్నాడు. సినిమాల్లో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న ఆలీ రాజకీయ జీవితం ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. అసలు ఆలీ 1999 మురళీమోహన్ ద్వారా టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. అడపదడప టీడీపీకి ప్రచారం చేసిన పూర్తి స్థాయి టీడీపీ నేత మాత్రం కాలేదు. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆలీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాను పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆలీ ముందుగా జనసేన అధినేత పవన్ ను కలిశాడు. పవన్ ఆలీ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆలీ జనసేనలో చేరడం ఖాయమని వార్తలొచ్చాయి. ఇదే సమయంలో ఆలీ చంద్రబాబును కలిసి టీడీపీలో చేరతాననే ఇండికేషన్స్ ఇచ్చాడు. టీడీపీలో చేరి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేస్తాడని ప్రచారం నడుస్తున్న సమయంలో ఆలీ అనూహ్యంగా జగన్ ను కలిసి వైసీపీ జెండా కప్పుకున్నాడు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయి ప్రచారం కూడా చేశాడు. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆలీకి మంత్రి పదవిస్తారనే ప్రచారం జరిగినా తాను పదవుల కోసం కాకుండా కేవలం జగన్పై అభిమానంతోనే వైసీపీలో చేరానంటూ ప్రకటన చేసిన ఆలీ చాలా రోజులుగా సైలెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసిన సమయంలో తాను జగన్ మంత్రివర్గంలో చేరతాననే సంకేతాలు ఇచ్చేలా ఆలీ చేసిన వ్యాఖ్యలు సీరియస్ గా చర్చనీయాంశమయ్యాయి. జగన్ వైపు ఆలీకి హామీ ఉందని, అందుకే ఆలీ ఎంత స్ట్రాంగ్ గా ఈ ప్రకటన చేశాడని అంటున్న వారు లేకపోలేదు. గతంలో జగన్ ఆలీకి ఎమ్మెల్సీ ఆఫర్ చేశారని వార్తలొచ్చినా ఆలీ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మరోవైపు 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ కూర్పు ఉంటుందని జగన్ ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. ఇదే సమయంలో ఆలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, పైగా ఆలీ మైనారిటీ వర్గానికి చెందినవాడు కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఆలీ మీద పడింది. ఆలీ మంత్రి పదవి గురించి కామెంట్ చేసిన క్రమంలో జగన్ ఆలీకి మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆలీకి కీలక పదవిస్తే మైనారిటీల్లో వైసీపీకి పూర్తి మైలేజ్ పెరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఆలీ పదవి విషయంలో భిన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆలీ కంటే ముందే సినిమా రంగం నుంచి వైసీపీలో చేరిన వాళ్ళున్నారు. వారిలో మోహన్ బాబు, జయసుధ, రాజశేఖర్ దంపతులు కూడా ఉన్నారు. వీళ్లలో మోహన్ బాబుకు జగన్ కుటుంబంతో బంధుత్వం ఉంది. జయసుధను అసలు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించింది జగన్ తండ్రి వైఎస్ఏ. ఆలీతో పోలిస్తే జీవిత దంపతులు అంతకుముందు వైసీపీలో ఉన్నవాళ్లే. వీళ్ళందరినీ వదిలి ఆలీకి మంత్రి పదవో లేకుంటే నామినేటెడ్ పోస్టో ఇస్తే మిగతా వారిలో అసంతృప్తి వస్తుందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు రోజా లాంటి నేతనే మంత్రి పదవి ఇవ్వకుండా బొజ్జగించిన జగన్ కు మిగతా వాళ్లను బొజ్జగించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు.
ఆలీ విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్న జగన్ వీటన్నింటిని పక్కన పెట్టి ఆలీకి పదవిచ్చేందుకే సిద్ధమవుతున్నారని వైసీపీ నుంచే లీకులు వస్తున్నాయి. తనకు వైసీపీలో కీలక పదవి దక్కితే ఆలీ పూర్తిస్థాయి పొలిటీషియన్గా మారతాడా లేకుంటే పాలిటిక్స్ కు సినిమాలను మిక్స్ చేసి తన కెరీర్ కంటిన్యూ చేస్తాడనేది ఇప్పుడు ఆలీ సన్నిహితుల్లో ఆసక్తిని కలిగిస్తున్న అంశం.